हाय व्यूवर्स वेलकम टू आमनी व्लॉग्स इवाला नेनु चिकन स्क्वॉच एग एला चेयालो चेप्तानु दीनिकी कावाल्सिनवि बॉइल्ड एग्स नि नेनु ओक 4 तीसुकुन्नानु चिकन मिन्स ओक 250 ग्राम्स वरकु तीसुकुन्नानु चिल्ली पौडर पेपर पौडर साल्ट गरम मसाला अन्नी टेस्ट कि सरिपड़ा याड चेसानु बागा मिक्स चेयंडि ई रेसिपी वच्चेसि नेनु मास्टर शेफ सीरीज लो चूसानु నాకు ట్రై చేయాలనిపించి చేశాను చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేయండి నెక్స్ట్ బ్రెడ్ క్రంబ్స్ లో చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ పౌడర్ salt యాడ్ చేశాను చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్ అండి రవ్వ బొంబాయి రవ్వ యాడ్ చేశాను క్రిస్పీనెస్ రావడానికి ఇది కూడా ఆప్షనల్ అండి బొంబాయి రవ్వ కూడా బాగా కలపండి మిక్స్ చేయండి ఎగ్ వాష్ కోసం నేను 2x తీసుకున్నాను బాగా బీట్ చేయాలి x ఇలా బీట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ని మీట్ తోటి కవర్ చేద్దాము అందుకని నేను ఆ మీట్ ని ఫ్లాట్ గా ప్రెస్ చేసుకుంటూ బాయిల్డ్ ఎగ్ సరిపోయినంత సెట్ చేసుకోవాలి యాక్చువల్ రెసిపీ అయితే పోర్క్ యూస్ చేస్తారు నేను చికెన్ ట్రై చేశాను ఇలా మెల్లగా బాయిల్డ్ ఎగ్ కి నిదానంగా చుట్టుకోండి టోటల్ కవర్ అయ్యేటట్టు చుట్టుకోవాలి ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్ గా ఉందని నేను ట్రై చేశాను మీరు ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ ఇలా నిదానంగా ఎగ్స్ కి చుట్టుకోవాలి ఎగ్స్ కి అసలు ఎగ్ అనేది మొత్తంకి కనిపియొద్దు ఇలా చుట్టేసుకున్నాక ఈ ప్రాసెస్ మిగతా వాటి ఎగ్స్ కూడా యూస్ చేయండి నాకు 250 గ్రామ్స్ మీట్ కి 4x కి అయ్యాయి ఇప్పుడు మీట్ తో కవర్ చేసిన ఎగ్స్ ని కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసుకోవాలి మొత్తం కార్న్ ఫ్లోర్ ఆ మీట్ కి అంటుకోవాలి నెక్స్ట్ ఎగ్ వాష్ నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ క్రంబ్స్ బ్రెడ్ క్రంబ్స్ మొత్తం ఎగ్ కి పట్టేలా చూసుకోండి లేకపోతే క్రిస్పీనెస్ రాదు ఇలా అన్ని ఎగ్స్ కి చేసుకోండి అలా అంటే స్టిఫ్ గా అతకపోతది అలా స్ప్రెడ్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఎగ్స్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కంపల్సరీ చాలా మరుగుతూ ఉండాలి ఇలా ఎగ్స్ అన్ని వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ వరకు కదల్చకండి ఇది మొత్తం ఒక 5-10 మినిట్స్ వరకు కంపల్సరీ కుక్ చేయాలి ఇలా ఒక 3 మినిట్స్ అయ్యాక వీటిని వేరే సైడ్ రోల్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి చికెన్ స్క్వాచ్ ఎగ్ రెడీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్